हाय टीचर्स अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल सूर्य स्मार्ट आइडियास सूर्यकला मैडम वीडियो एपी डीएससी एसजीडी मरियु स्कूल असिस्टेंट वार की टाइम टेबल ఎలా చదవాలి ఏ టైంకి ఏం చదవాలి ఎలా చదివితే మనం మంచి మార్క్స్ డిఎస్సిలో స్కోర్ చేయగలుగుతాం టైం టేబుల్ చాలామంది వేసుకుంటారు కానీ మళ్ళీ దాన్ని ఫాలో అవ్వలేకపోతారు మళ్ళీ వేస్తూ ఉంటారు మళ్ళీ ఫాలో అవ్వరు అలా చాలాసార్లు వేయడం ఆఫ్ చేసేయడం మళ్ళీ వేయడం ఆఫ్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది అలాగే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది చాలామంది ఇలా ఫెయిల్ అవుతూ ఉంటారు సో అందుకనే అందరికీ వీలైనట్టు అందరూ ఫాలో అవ్వగలిగేటట్టు ఒక టైం టేబుల్ అనేది నేను ప్రిపేర్ చేశాను ఈ టైం టేబుల్ ప్రకారం మీరు ఇప్పటి నుంచి డిఎస్సి వరకు గనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారు సో ఇది నా యొక్క టైం టేబుల్ అన్నమాట నేను ప్రిపేర్ చేసింది నేను ఫాలో అయ్యింది ఖచ్చితంగా టాపర్స్ అయినా డల్లాస్ అయినా అలాగే టెట్లో 140 వచ్చిన 145 ప్లస్ వచ్చిన 90 వచ్చినా సరే ఖచ్చితంగా ఎవరైనా సరే దీన్ని ఫాలో అవ్వగలుగుతారు ఎంత డల్ స్టూడెంట్ అయినా సరే దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు అచీవ్ అవుతారు సో ఎలా చదవాలి టైంని ఎలా మేనేజ్ చేసుకొని చదవాలి రోజుకి ఎన్ని గంటలు చదవాలి అలాగే ఎన్ని సబ్జెక్టులు చదవాలి అనేది ఈ వీడియోలో ఫుల్గా చెప్పడం జరుగుతుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అయితే ఇది స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జీటీ వారి ఎవరైనా ఫాలో అవ్వచ్చు అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే మీరు టైం టేబుల్ అనేది వేసుకోవాలి ఖచ్చితంగా టైం టేబుల్ అనేది వేసుకుంటేనే మనం మన సక్సెస్ అనేది మనం అచీవ్ అవ్వగలుగుతాము టైం లేకుండా ఒక ప్రణాళిక లేకుండా దేన్ని సాధించలేము అయితే ఈ టైం టేబుల్ ఎలా ఫస్ట్ మనకి 24 అవర్స్లో రీడింగ్ 13 అవర్స్ అది ఎలా కూడా చెప్తాను నెక్స్ట్ బ్రేక్ 4 అవర్స్ స్లీపింగ్ మస్ట్ స్లీపింగ్ అనేది 7 అవర్స్ మనం ఎంత చదివినా సరే మనం చక్కగా 7 అవర్స్ అట్లీస్ట్ ఒక 7 అవర్స్ అన్న మనం పడుకుంటే మన బ్రెయిన్ చాలా బాగా వర్క్ చేస్తుంది అలాగే మనం చాలా యాక్టివ్గా ఉంటాము చదివిందైనా బాగా గుర్తుంటుంది అన్నమాట సో 7 అవర్స్ మస్ట్గా పడుకోవడానికి ట్రై చేయండి ఎగ్జామ్ ముందు కొంచెం ఒక 6 అవర్స్ అలా పడుకున్నా పర్వాలేదు కానీ ఇప్పుడు నుంచి మాత్రం ఒక 7 అవర్స్ అనేది ఖచ్చితంగా పడుకోవాలి సో 7 అవర్స్ స్లీపింగ్ అన్నమాట అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు 7 అవర్స్ స్లీపింగ్ అన్నమాట నెక్స్ట్ రీడింగ్ 13 అవర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇది ఎలా చదవాలి అంటే మార్నింగ్ 5 o'clock లేవాలని చెప్పాను కదా సో ఒక జస్ట్ 10 minutes ముందు లేచి మన కాలకృత్యాలు తీర్చుకొని జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని చదవడం స్టార్ట్ చేస్తే 5 o'clock నుంచి స్టార్ట్ చేస్తే 8 o'clock 3 hours అవుతుందన్నమాట ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ చదవాలనేది నెక్స్ట్ చెప్తాను ముందు టైం టేబుల్ అనేది వేసుకోండి ఫస్ట్ 5 నుంచి 8 వరకు 3 hours అండ్ నెక్స్ట్ ఇక్కడ 8 వరకు అయిపోతుంది కదా 8 నుంచి 9 బ్రేక్ఫాస్ట్ అలాగే రెడీ అవ్వడం అన్నమాట మిగతా అన్ని కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఈ 1 hour స్నానం అన్నీ రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేయాలి 1 hour అండ్ నెక్స్ట్ 9 నుంచి 12 వరకు 3 hours ఇంకొక సబ్జెక్ట్ చదవాలి తర్వాత ఇక్కడ 12 ఉంది కదా 12 నుంచి 1 వరకు లంచ్ టైం అన్నమాట సో ఇక్కడ మీరు ఇలా 3 hours ఎందుకు వేశారు అని మీకు ఒక డౌట్ రావచ్చు మీరు ఒక 1 hour లేదా హాఫ్ అన్ అవర్కి ఒక సబ్జెక్టు లేదా 1 hour ఒక సబ్జెక్టు లేకపోతే డే మొత్తం ఒక సబ్జెక్టు చదవడం వల్ల ఎక్కువసేపు టైం డే మొత్తం ఒక సబ్జెక్ట్ చదవడం వల్ల ఆ సబ్జెక్ట్ పూర్తి కాదనమాట మనం ఒక జస్ట్ 3 hours ఇన్ని పేజీలు చదవాలి 3 hours ఒక 3 hours ఒక ఇన్ని పేజీలు చదవాలి లేదా 3 hours ఇన్ని లెసన్స్ చదవాలి అని మీరు పెట్టుకున్నారు అనుకోండి మనకి 3 hours టార్గెట్ అనేది కంప్లీట్ చేస్తే నెక్స్ట్ 3 hours ఇంకొక సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట లేదంటే ఒక పూట మొత్తం ఒక సబ్జెక్ట్ చదవడం వల్ల అలా టైం వేస్ట్ అవుతుందే తప్ప అస్సలు చదవలేదన్నమాట చాలా టైం ఉందిలే చదవచ్చు కొంచెం చదివినా ఎక్కువ చదివినట్టు ఫీల్ అవుతారనమాట అంత ఒక పూట మొత్తం ఒక సబ్జెక్ట్ చదివితే ఎక్కువ కవర్ అవ్వదు కానీ 3 hours మనం టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా ఈ 3 hours మనం ఒక 3 lessons ఆర్ 4 lessons చదవాలి అని మనం టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి చాలా వరకు మనం స్పీడ్ రీడింగ్ చేయగలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అదే ఒక రోజంతా లేదా ఒక పూట అంతా ఒక సబ్జెక్ట్ చదివితే డల్గా అవుతుందన్నమాట అదే సబ్జెక్టు డ్రై అవుతుంది అలాగే ఎక్కువ సబ్జెక్ట్ చదవడానికి కూడా మనకి
అవకాశం ఉండదన్నమాట. ఒక పూట మొత్తం ఒక సబ్జెక్ట్ చదవాలి అంటే ఒక టెక్స్ట్ బుక్ లేదా రెండు మూడు టెక్స్ట్ బుక్లు చదవాలి. సో అంత చదివి గుర్తుపెట్టుకొని ఒకే సబ్జెక్ట్ చదవాలంటే కొంచెం కష్టంగా అవుతుంది. కాబట్టి మీరు 3-3 అవర్స్కి ఇన్ని లెసన్స్ లేదా ఇన్ని పేజీలు మీ కెపాసిటీని బట్టి మీరు పెట్టుకున్నారనుకోండి. సో అలా ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 అవర్స్ పెట్టుకుంటే ఒక డేలో 4 సబ్జెక్ట్ కవర్ అవుతాయి. అదేవిధంగా చాలా ఎక్కువ మొత్తంలో చదవచ్చు అనమాట. సో నేను ఇలా ఫాలో అయ్యాను, మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ డేలో ఒక 4 పేజెస్ అలా చదివారనుకోండి 3 అవర్స్లో. నెక్స్ట్ కొంచెం ఫీడప్ చేయాలి, మరి కొంచెం ఫీడప్ చేయాలి. మినిమం ఒక 3 అవర్స్లో మినిమం లీస్ట్గా 3 లెసన్స్ అనేది చదవాలి ఫాస్ట్ రీడింగ్. ఇంకా చిన్న లెసన్స్ అయితే 4, 5, 6 కొంచెం కొంచెం మనం స్పీడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఆల్రెడీ మీరు డైరెక్ట్ చదివే ఉంటారు కాబట్టి కొంచెం ఫీడప్ చేస్తూ ఉంటారు. సో అండర్లైన్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకనే ఈ 3 అవర్స్ స్ట్రాటజీ అనేసి నేను పెట్టాను. అలాగే ఈ 3-3 అవర్స్ వేయడానికి కారణం ఇంకోటి ఏంటి అంటే, మనం వేసుకున్న టైం టేబుల్ మనకి మైండ్లో గుర్తుండిపోవాలన్నమాట. మాట మాటికి మనం ఏం టైం టేబుల్ వేసుకున్నామని పేపర్లో చూడాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్గా ఇలా టైమ్స్ వేసామనుకోండి, కరెక్ట్ టైమ్స్ వేసామనుకోండి, 3 అవర్స్ ఈ టైం గుర్తురాగానే మనం ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు నాకు చదవాలి అని గుర్తు రావాలన్నమాట. అదే 5:30 నుంచి 7:30 లేకపోతే 5:15 నుంచి 7:15 ఇలా ఎక్స్ట్రా నెంబర్స్ వేసారనుకోండి, ఎగ్జాక్ట్గా వేయకుండా ఎక్స్ట్రా నెంబర్స్ వేశారనుకోండి, అది మనకి గుర్తుండదన్నమాట. లేదా 1 అవర్కి 1 అవర్కి వేశారనుకోండి, 6:30 నుంచి 7:30 మళ్ళీ అరగంట బ్రేకు, మళ్ళీ 8:00 నుంచి 9:30 ఇలా ఎక్కువ టైం వేశారనుకోండి మనకి గుర్తుండదన్నమాట టైం టేబుల్. మాట మాటికి పేపర్ చూడాలి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎగ్జాక్ట్గా మనకి చూడండి 5 to 8, 5 to 8, 9 to 12, 1 to 4, 5 to 8 ఇలా మనకి బ్రెయిన్లో గుర్తుండిపోద్ది. జస్ట్ 4 టైమ్సే వేశాం కాబట్టి మనకు బాగా గుర్తుంటుంది. ఆ టైం గుర్తురాగానే నేను చదవాలి అని మీకు బాగా గుర్తుంటుంది అనమాట. అందుకే ఈ విధంగా మీరు టైం టేబుల్ వేసుకోండి. అరగంటలు 1/2 గంటలు ఎప్పుడు వేయొద్దు టైం టేబుల్లో. ఎగ్జాక్ట్గా ఇలా ఎగ్జాక్ట్ టైం ఉన్నట్టు వేసుకోండి. అర్థమైంది అనుకుంటు 12 to 1 PM లంచ్ టైం అనమాట. ఇక్కడ 1 అవర్ మనకు ఉంటుంది, 1 అవర్ లంచ్ టైమా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ చదవడం లేట్ అయినా సరే, ఇంకా చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే, ఒక 1/2 అవర్ ఇందులో చదువుకోవచ్చు అనమాట. సో ఇందులో 1/2 అవర్ మీరు చదువుకోవడానికి ఉపయోగించవచ్చు. లేదు అంటే కొంతమందికి మధ్యాహ్నం స్లీప్ చేసే టైం అలవాటు ఉంటుంది, మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంటుంది. సో వాళ్ళు ఒక 1/2 అవర్ వేగంగా లంచ్ చేసి ఒక 10-20 మినిట్స్ అలా స్లీప్ అయ్యొచ్చు అనమాట. ఏదైనా మీరు నెక్స్ట్ ఈ టైం నుంచి చదవడానికి మళ్ళీ రెడీ అయిపోవాలన్నమాట. అండ్ చూడండి 1 PM to 4 PM 3 అవర్స్ చదవాలి మళ్ళీ ఏదో ఒక సబ్జెక్ట్. ఇక్కడ 4 to 5 ఏంటి అంటే స్నాక్స్ టైం అనమాట. ఇక్కడ మీరు ఆల్రెడీ రూమ్లో ఉంటే బిట్స్ డిస్కస్ చేయడము, లేదంటే ఆ రోజులో ఏం చదివారో చదవడము. ఇక్కడ మీ రూమ్లో ఉండేటప్పుడు కొంచెం అందరూ యూనిటీగా ఉండండి. అంతేకాని అలా అమ్మాయి చదివేస్తుంది, ఈ అమ్మాయి చదివేస్తుంది, కొంత చాలామంది ఎక్కువగా కుళ్ళుకుంటూ ఉంటారు అనమాట చదువుతూ ఉన్నప్పుడు తనకి డిస్టర్బ్ చేయడము. లేకపోతే ఇంకా అలా చదవకండి, యూనిటీగా ఏం చదివారు, మనం ఇలా చదివితే బాగుంటుంది, అలా చదివితే బాగుంటుంది, డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, డౌట్ క్లియర్ చేసుకోవడం, అలా చేయడం వల్ల ఈ స్నాక్స్ తింటూ అలా చేసుకోండి, చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంతేగాని వాళ్ళు బుక్ అడిగితే ఇవ్వకపోవడము, వీళ్ళు బుక్ అడిగితే ఇవ్వకపోవడము అలా చేయొద్దు. రూమ్స్లో ఉండేవాళ్ళు మెయిన్, ఇంటి దగ్గర ఉన్న సింగిల్గా ఉండేవాళ్ళు ఈ 4 to 5, 1 అవర్ స్నాక్స్ తినేసిన తర్వాత చదువుకోవడం, బిట్స్ చూడడం, లేకపోతే ఏదైనా మళ్ళీ ఇందులో 1/2 అవర్ మళ్ళీ చదువు కోసమే మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. స్నాక్స్ అని ఎందుకు చెప్పానంటే మనం చదవడం ఎంత ఇంపార్టెంటే మనకు ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. కొంచెం హెల్దీ ఫుడ్ని మెయింటైన్ చేయండి మెయిన్, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి. అలాగే మనం మంచి ఫుడ్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల మనకి ఎగ్జామ్ దగ్గరలో కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, వీక్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంచెం అనుభవంతోనే చెప్తున్నాను. చాలామంది చదవడం వల్ల ఈ చదువు మీద బెంగ పెట్టుకోవడం, అంటే వస్తుందా జాబ్ వస్తుందా లేదా అని ఇలా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఫుడ్ సరిగ్గా తినరు, చాలామంది వీక్ అయిపోతారు అనమాట. సో అలాంటి వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా చదవండి. భయం ఉంటుంది కానీ ఇలా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు టైం టు టైం చదివితే మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుతారు. ఫుడ్ మానేసి, నిద్ర మానేసి చదవడం వల్ల నీరసం అయిపోతారు, ఎగ్జామ్ దగ్గరలో ఆ ఎఫెక్ట్ అనేది చూపుతుంది. సో మీరు కరెక్ట్గా టైం టు టైం చదవడం, టైం టు టైం తినడం,
టైం టు టైం పడుకోవడం అది మాత్రం చక్కగా చేయండి. మనం ఇప్పటి నుంచి డిఎస్సి వరకు మీ పని ఏంటి అంటే చదవడం, బ్రేక్ తీసుకోవడం, స్లీప్ చేయడం అంతే. ఈ మూడు, తినడం, పడుకోవడం, చదవడం, ఈ మూడు పనులు మాత్రమే మీకు మైండ్లో రన్ అవ్వాలన్నమాట. అయితే ఇక్కడ స్నాక్స్ టైం అయిపోయిన తర్వాత స్నాక్స్ టీ ఏదైనా మీ ఇష్టం, అలాగే 5 to 8 PM 3 అవర్స్ ఉంటుంది కదా, 3 అవర్స్ ఇంకొక సబ్జెక్ట్ చదవాలన్నమాట. అండ్ నెక్స్ట్ 8 to 9 డిన్నర్, డిన్నర్ టైం. ఇక్కడ కూడా మీరు ఒక హాఫ్ అన్ అవర్ బిక్స్ కానీ ఇంకా ఇక్కడ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు అన్నమాట. ఇక్కడ హాఫ్ అన్ అవరు మీరు తిన్న తర్వాత అయినా చదవచ్చు, తిన్న ముందైనా చదవచ్చు. సో ఈ 4 అవర్స్లో మీరు ఒక 2 అవర్స్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ చదవచ్చు అన్నమాట. సో మీరు మాత్రం మామూలు 4 అవర్స్ చెప్పాను, బ్రేక్ ఉండాలి ఖచ్చితంగా. ఈ మీకు ఒకవేళ ఇంకా చదవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే, కెపాసిటీ ఉంటే 13+2 అవర్స్, ఈ 4 అవర్స్లో 2 అవర్స్ అడ్జస్ట్ చేసుకుంటే 15 అవర్స్ వరకు మీరు చదవడానికి ఆస్కారం ఉంటుంది. సో అలా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 9 తర్వాత చూడండి, ఇక్కడ 9 తర్వాత 10 PM 1 అవరు డైలీ మీరు జీకే కరెంట్ అఫైర్స్ అనేది చదవండి. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జస్ట్ అలా వీడియోస్ కానీ చదవడం కానీ ఏదైనా ఒక 1 అవర్ అలా చదివితే మీకు పడుకునేటప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, నిద్ర రాకుండా కొంచెం జీకే అంటే కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటుంది కాబట్టి డైలీ దాన్ని మనం చదవచ్చు అన్నమాట. టోటల్ 13 అవర్స్. సో ఈ 13 అవర్స్ ఇలా ప్లాన్ చేసుకోండి, బ్రేక్ టైం 4 అవర్స్ ఇలా ప్లాన్ చేసుకోండి. అయితే మనకి డిఎస్సీకి ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఏ టైంలో ఏం చదవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే మనకి టోటల్ సబ్జెక్ట్స్ ఈ విధంగా నేను డివైడ్ చేశాను. టోటల్ 9 సబ్జెక్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ మనకి తెలుగు, సైకాలజీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ట్రై మెథడ్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, పిఐఏ, ఇంగ్లీష్, అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ. అయితే మనకి మెయిన్ సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అలా ఉంటుంది కదా. అలా డైలీ 4 సబ్జెక్ట్స్ ఇక్కడ అని చెప్పాను కదా, ఈ 4 సబ్జెక్ట్స్ డైలీ మెయిన్ సబ్జెక్ట్స్ చదవడం వల్ల హెవీ అయిపోతుంది అన్నమాట. అవి ఎక్కువ మార్కులు కాబట్టి, ఎక్కువ బుక్స్ ఉంటాయి కాబట్టి మనం ఒక డేలో 4 సబ్జెక్ట్స్ అవే చదవడం వల్ల, మెయిన్ సబ్జెక్ట్స్ చదవడం వల్ల ఎక్కువ స్ట్రెస్ అవుతుంది అన్నమాట. సో వాటిని డివైడ్ చేస్తూ ఇప్పుడున్న ఈ సబ్జెక్ట్స్ని ఒక రోజులో 3 అవర్స్ 3 అవర్స్ 3 అవర్స్ అంటే 4 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి కదా. ఇక్కడ 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 ఈ 4 సబ్జెక్ట్స్ ఒక రోజులో చదవాలన్నమాట. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు నుంచే స్టార్ట్ చేశారనుకోండి, తెలుగు, సైకాలజీ, మ్యాథ్స్, సైన్స్, ఇక్కడ తెలుగు, సైకాలజీ, మ్యాథ్స్, అలాగే సైన్స్ ఒక రోజు ఈ 4 కవర్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ డే ఇంగ్లీష్, పిఐఈ, ట్రై మెథడ్, సోషల్ సెకండ్ డే అనమాట. సెకండ్ డే ఇక్కడ ఇంగ్లీష్, తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ట్రై మెథడ్స్, సోషల్ చదవాలి. నెక్స్ట్ డే 4 అనేది కవర్ చేయాలి. అలాగా ఒక రోజు ఇవి, ఒక రోజు ఇవి, అలా డే బై డే మార్చుకుంటూ చదవాలన్నమాట. సో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. అలాగే డైలీ ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ 9 to 10 PM 1 అవరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ చదివితే సరిపోతుంది. ఇక్కడ కూడా ఒక రోజు జీకే, ఒక రోజు కరెంట్ అఫైర్స్ డైలీ మీరు 1 అవర్ చదివితే మీకు ఆ సబ్జెక్ట్ కూడా కవర్ అవుతుంది. అయితే కొంతమంది ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళు, అలాగే ఓన్ ప్రిపరేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఏ కోచింగ్ సెంటర్స్కి, అలాగే ఏ ఆన్లైన్ కోచింగ్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా ఫాలో అయితే మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించవచ్చు అన్నమాట. అలాగే కొంతమంది గృహిణులు అంటే హౌస్ వైఫ్స్, అలాగే పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా సెట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీకు ఈ విధంగా సెట్ అయితే ఖచ్చితంగా మీరు ఇలా చదువుకోండి, లేదు మేడం మాకు కూడా కొంచెం చెప్పండి అంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి నెక్స్ట్ టైం టేబుల్ వేయడం జరుగుతుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ వారు ఈ టైం ప్రకారం మీకున్న సబ్జెక్ట్స్ ఇక్కడ వేసుకొని, బయాలజీ వాళ్ళు, సోషల్ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు, మీ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో అలా ఈ టైం ప్రకారం మీరు 13 అవర్స్ ఇక్కడ ఇలా ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా మీరు ఏది చేసినా సరే, ఎంత పూర్ స్టూడెంట్ అయినా సరే, మీకు ఎంత చదవడానికి ఇష్టం లేకపోయినా సరే, ఖచ్చితంగా ఒక రోజులో మీరు 13 అవర్స్ అనేది చదవడం ప్రారంభించండి. చదవగలుగుతారు ఖచ్చితంగా, ఇలా బ్రేక్స్ తీసుకుంటూ ఖచ్చితంగా ఇలా ఫాలో అవుతారు. ఇంకా చెప్పాను కదా, ఇంకా ఈ 2 అవర్స్ కూడా యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు 15 అవర్స్ చదవడానికి
మీకు ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇలా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎవరు ఫాలో అవుతున్నారో అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది మీకు నచ్చిందో లేదో కూడా ఒకసారి నాకు కామెంట్స్లో చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, నాకు బాగా బూస్టింగ్లా ఉంటుంది. ఇంకా మీకు మంచి వీడియోస్ అనేవి నేను నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు టైం టేబుల్ ఈ రోజు నుంచి ఫాలో అవుతాను, రేపటి నుంచి ఫాలో అవుతాను అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ టైం టేబుల్ అనేది ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం టైం టేబులే ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైం టేబుల్ ఫాలో అయితే ఖచ్చితంగా మనం ఏదన్నా సాధించగలుగుతాము. మీరు వేసుకున్న టైం టేబుల్ కొంచెం మార్పులు చేర్పులు చేసుకొని ఈ టైం టేబుల్లో మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్లో మార్పులు చేర్పులు చేసుకుంటే ఖచ్చితంగా మీరు అలా ఫాలో అవ్వండి. మీకు ఏ సబ్జెక్ట్స్, అలాగే ఉదయాన్న ఏ సబ్జెక్ట్ చదవాలి, మీకు ఏ సబ్జెక్ట్ డల్ ఉంటుందో అది కూడా మీరు ఒకసారి రాసుకోండి. కొంతమందికి అంటే నేను ఇక్కడ ఏ సబ్జెక్ట్ చెప్పాలి, మీకు ఏ సబ్జెక్ట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క డల్ ఉంటుంది. సో అది నేను ఇక్కడ చెప్పలేను కాబట్టి మీరు, నేను ఫస్ట్ ఇక్కడ తెలుగు, తర్వాత ఇక్కడ సైకాలజీ, ఇక్కడ మ్యాథ్స్ 1 to 4 PM 3 hours మధ్యాహ్నం డిన్నర్ తర్వాత ఇది కదా, ఇక్కడ మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనకి నిద్ర వస్తూ ఉంటుంది తిన్న తర్వాత, మధ్యాహ్నం మెయిన్. సో అందుకని ఇక్కడ మ్యాథ్స్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. చాలామంది, నేను అప్పుడు మ్యాథ్స్ అలాగే పెట్టుకునేదాన్ని ఈ టైంలో ఖచ్చితంగా. సో మ్యాథ్స్ అనేది పెట్టుకోవడం వల్ల మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, మిగతాది అయితే చదువుతూ ఉంటాం కాబట్టి అంత. అప్పుడు ఈ టైంలో సైన్స్ సోషల్ పెట్టుకుంటే కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది. మ్యాథ్స్ అయితే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం, చేతితో పని చెప్తూ ఉంటాం కాబట్టి మనకి నిద్ర రాదు. సో మ్యాథ్స్ అనేది ఈ టైంలో పెట్టుకోండి. ఒకరోజు మ్యాథ్స్, తర్వాత ట్రై మెథడ్ అనమాట నెక్స్ట్ డే. సో ఈ విధంగా మన 13 hours ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్ గైస్, బాగా చదవండి.